స్తోత్రం 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 తండ్రి, ప్రేమ పరిక్రమ గల మా పరలోక తండ్రి, నీకు గొప్ప నామముకు వందనాలు. స్తుతులు స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో నాయన తండ్రి ఈ సంగీత సాధనకై వచ్చి ఉండగా తండ్రి నాయన మమ్మల్ని అందరిని బట్టి నాయన నీకే వందనాలు. స్తుతులు స్తోత్రం తండ్రి. ఇంకా నాయన తండ్రి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. స్తుతులు స్తోత్రం తండ్రి. రావాల్సిన బిడ్డలను త్వరలో రప్పించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ సంగీత సాధనలో నాయన తండ్రి పట్టుదలతో నాయన నేర్చుకోవడానికి నీవే కృప చూపండి తండ్రి. నేర్పిస్తున్న మహర్షి గారిని అదే విధంగా నాయన నడిపిస్తున్న నాయన పాస్టర్ శాలిన్ గారిని బట్టి కూడా నీకు వందనాలు. స్తుతులు స్తోత్రం తండ్రి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి మంచి ఆలోచన తండ్రి నాయన అనుగ్రహించి తండ్రి నడిపించబడడానికి కృప చూపండి తండ్రి. ఇంకా ఒకటితో తండ్రి ముందుకు నడిపించబడడానికి సహాయం చేయండి తండ్రి. నాయన నేర్చుకొని చిన్నప్పుడు తండ్రి మేము కూడా నాయన యొక్క మెలకు అనుగ్రహించి తండ్రి నాయన త్వరగా నేర్చుకోవడానికి తండ్రి నీ నామ మహిమార్థమైన ఆయన కీర్తన ద్వారా గీతముల ద్వారా తండ్రి నేను మహిమపరిచే వారంగా ఉండడానికి సహాయం చేయమని. ఇంకా నాయన రావాల్సిన ఇంకెవరైతే రాలేకపోతున్నారు నాయన వారిని దయతో క్షమించి నాయన నీ చిత్తమైతే నాయన నీ యొక్క తరుణం అనుగ్రహించమని వేడుకొంచు. ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఏదో అడుగుతున్నారు కొర్నేలియస్ గారు. నేను నోట్స్ మళ్ళీ చూపించి ఒక్కొక్క పార్ట్ పాడతాను, అబ్జర్వ్ చేయండి. ఏమండి చూడండి, ఫస్ట్ పార్ట్ ఇది సొప్రానో. అంటే నోట్స్ జాగ్రత్తగా ఉండాలి, తేడా లేకుండా పాడాలి కదా. చూడండి ఓకేనండి. టైమింగ్ చూశారు అక్కడ, అంటే పాప తప గ సాధ ఆ సస్టైన్ ఎంత ఉండాలో అంతే ఉండాలి కరెక్ట్ గా. నాలుగు అక్షరాలు కదండి. సా తర్వాత రెండు అక్షరాలు, దా తర్వాత రెండు అక్షరాలు గ్యాప్, అది అంటే కామ కాదు, కోలన్ వేసుకోండి, కోలన్ పడాలి అక్కడ యాక్చువల్ గా. చూడండి ఆ గ్యాప్ మెయింటైన్ చేయాలి, ఆ రెస్ట్ అంటాం మనం దాన్ని రెస్ట్. సెకండ్ కలదావా, సెకండ్ ఆల్టో
ఫస్ట్ ది సోప్రానో ఎస్ఓ పిఆర్ఏ అన్ఓ సోప్రానో నెక్స్ట్ ఆల్టో ఏఎల్ టిఓ చూడండి స స స స స ప ద మ ప ప ప స స ని స స స స స ప ద మ గ ప స ప ప ప ప ని 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 స రి ని స స sa sa ni sa ri sa ni sa 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 pa da ma ga pa sa pa 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 okay nandi sa 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 pa da ma pa 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 sa sa ni sa 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 pa da ma ga pa sa pa 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 ni 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 sa ri ni sa 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 ni sa ri sa ni sa 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 pa da pa ga pa sa pa 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 third tenor ga ga ma ga pa ga ma sa ga 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 pa ri ga ga ma ga pa ga ma sa sa ga pa ma ga ri sa pa 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 ga ma ma pa 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 ga ga ma ga pa ga ma sa sa ga pa ma ga ri sa ga ga ma ga pa ga ma sa ga 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 pa ri ga ga ma ga pa ga ma sa sa ga pa ma ga ri sa pa 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 ga ma ma pa 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 ga ga ma ga pa ga ma sa sa ga pa ma ga ri sa ga ga ma ga pa ga ma sa okay ne is okay na ఇది లోలో పాడతారు పాడ గ గ మ గ ప గ మ మ స గ గ గ గ గ ప రి గ గ మ గ ప గ మ స స గ ప మ గ రి స pa 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 ga ma ma pa 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 ga ga ma ga pa ga ma
ఇలా కూడా పాడొచ్చు దీన్ని పైన పాడొచ్చు అక్కడ పాడొచ్చు గరి గ పగ చివరిదానికి వెళ్దామా లాస్ట్ బేస్ sa pa 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 sa sa pa ma sa 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 pa sa 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 pa ma pa 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 sa sa నోట్స్ ఓకేనా సా pa 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 sa pa 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 sa sa pa ma sa sa pa ma sa 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 pa sa 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 pa 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 sa adi sak amata alka prakash garu sir madam evaro ikkada kotta kanipistunnaru వెల్కమ్ విక్కీ ఎవరో నేమ్ రాయాలి ఎవరో కొత్తగా ఉన్నారు ఇక్కడ శాంతి జాయిసి రా బయటికి ఇవాళ అమృత పాడు స్టార్ట్ చేయరా pa pa da pa ga sa sa da pa sa ga sa pa ri pa pa da pa ga sa sa da pa sa ga ri pa ri America pa da ri pa pa da pa ga sa sa da pa sa ga ri sa ni sa very good paalga try cheyandi
ఫస్ట్ పార్ట్ అందరు పాడిన తర్వాత సెకండ్ పార్ట్ త్వరగా తరతరగా పాడాలి. తరతరగా అంటే స్పీడ్ పెంచేయకండి పాట, రెడీగా ఉండండి. పాప తపగ స పాడండి. పాప తపగ స సద సగ స పగరి పాప ద పగ స సద పాస గరి సని స రి 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 గ మ రి గ ద ప గ మ గ రి ప నెట్ అయిపోయింది సార్ నెట్ అయిపోయిందా నెట్ అయిపోయింది సార్ ఇప్పుడు పగరి పాప ద పగ స సద పాస గరి సని స రి 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 గ మ రి గ ప ద ద పగ మ గ రి పాప ద పగ స సద పాస గరి సని స ఆనంద్ గారు పాప ద పగ స సద రండి పాప ద పగ స సద పాస గ స పగరి పాప ద పగ స సద పాస గరి సని స రి 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 గ మ రి గ ప ద ప గ మ గ రి ద ప గ మ గ రి ద ప గ మ గ రి పాప పాప ద పగ స సద పాస గరి సని స రి 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 గ మ రి అక్కడ పాడండి రి 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 గ మ రి గ ప ద ద పగ మ గ రి పాప ద పగ స సద పాస గరి సని స పాప ద పగ స సద పాప ద పగ స సద
స గ స ప గ రి ప ప ద ప గ స స ద ప స గ రి స ని స రి 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 గ మ రి గ ప ద Magari pa pa da pa ga sa sa da pa sa ga ri sa ni sa 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 pa da pa 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 sa sa ni sa 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 pa da ma ga pa sa pa 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 ni da ni sa ri ni sa 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 ni sa ri sa ni sa 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 pa da ma ga pa sa pa 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 ga ga ma ga sir సార్ మీది మ్యూట్ అయింది సార్ మీది మ్యూట్ అయింది సార్ విని రాలేదా ఆనంద్ గారు మీది వినిపిస్తుందండి సార్ మీది మ్యూట్ అయింది సార్ సార్ మాట్లాడలేదు నాది మ్యూట్ అయిందా ఓకే 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 సార్ ఓకేనా సార్ చూడండి ఒకసారి మళ్ళీ పాడుతున్నది పాప ద ప గ స స ద పాప గ స ద ప స ద ప గ స నేను ఇప్పుడు నోట్స్ సెటప్ పడతాను నోట్స్ కలెక్ట్ చేసుకోండి కవిత పాడు పాప ద ప గ స స ద కవిత పాడు పాప ద ప గ స స ద పా స గ స ప గ రి పాప ద ప గ స స ద పా స గ రి స ని sa re 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 ga ma ri ga pa da pa pa ga ma ga re pa pa da pa ga sa sa da pa sa ga ri sa ni sa పాడవా pa sa ga ri sa ni sa re ri re ga ma re ga pa ma da na pa ga ma ga ri da re da re ga ma ri ga pa da pa ga ma ga ri da da pa ga ma ga ri malli paadan da 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 pa
సరే మళ్ళీ పాడు. దాత పగ మగరే దాత పగ మగరే పాప దపగ ససాదా పాసగరి సనిసా అదే మగరి పగ మగరి పాప దపగ ససాదా పాసగరి పాడు. రి గ మ రి 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 గ మ రి గ ప ద త ప గ మ గ రి ప ప ద ప గ స సా ద పాసగరి వెనకలు పాడుతున్నా ఒక్క నోటి తేడా వచ్చిన పోతుంది. చాలా జాగ్రత్తగా పడ ఆశీర్వాదం గారు వెల్కమ్ అండి. సురేఖ గారు ట్రై చేస్తారా ఫస్ట్ పార్ట్? ఇప్పుడు ఈ నాలుగు ఫోర్ పార్ట్స్ నేర్తారు, నేర్చుకున్న తర్వాత ఎవరికి ఏది కంఫర్టో అది పాడుకోవాలి. సుప్రానో మాత్రం టాప్ పైన. ఇప్పుడు ఇది ఇప్పుడు పాడండి కొన్నేళ్ళేశ్ గారు. పాడుతున్నారా సురేఖ గారు? ట్రై చేయండి. ఎవరు వాసి ఆ వాయిస్ రేంజ్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది ఏది పాడతావో. సుప్రానో అన్నది టాప్ కదా, అదే వినిపిస్తుంది. పాస గ స ప గ రి పాప ద ప స స ద పాప ద ప గ స స ద ప సగరి సని రి కమరి కొన్ని నోట్స్ ఫ్లాట్ అవుతున్నాయి, మీరు అలాగ ఫాలో అవుతూ ఉండండి పాడేటప్పుడు. ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు పాడండి కొన్ని లేచి గారు. పాడండి. ప ద ప గ స స ద ప స గ స ప గ రి ప ద ప గ స స ద ప
సగరి సని సీ రి గ మరి గ పగ మగరి పద పగ స సగరి సని సగమగరి జాగ్రత్తగా దాత పగ మగరి పద పగ స సగరి సని సైట్గా సరే ఇప్పుడు రెండో దానికి వెళ్ళదు శాంతి ట్రై చేయని నీ రేంజ్ చూద్దాం అంటే రేంజెస్ చూస్తే ఎవరు ఏది పాడితే బాగుంటారో అది సెటిల్ చేశారు నాలుగు చూసి సెట్ చేద్దాం పాడినా రెండు మూడు నోట్స్ జాగ్రత్తగా ఇప్పుడు సెకండ్ నోట్స్ చూద్దాం చూడండి చాలా మందికి ఈ సెకండ్ నోట్స్ కవిత సుప్రానలో ఫస్ట్ నోట్స్ జాగ్రత్తగా ఉంది సుప్రానలో ఉండు అమృత థర్డ్ నోట్స్ లో కొద్దిగా టెనర్ పాడింది కానీ ఇది కూడా రెడీగా ఉంది సుప్రాన రెడీ సెకండ్ నోట్స్ చూడండి విక్కీ సెకండ్ నోట్స్ చూడండి విక్కీ అండ్ ఆనంద్ గారు పాల్ గారు కొన్నేలేస్ గారు సెకండ్ నోట్స్ కూడా చూడండి సా 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 పద సెకండ్ నోట్స్ ఆల్టో ఫస్ట్ ది సుప్రానో సో సో ఎస్ఓ సెకండ్ ఆల్టో నువ్వు కూడా జెస్సిగా నువ్వు కూడా చూడు సెకండ్ నోట్స్ సా పద సని సా పద గ ప స ప ప ప ప ని ని సరి ని సా సా సరి సని సా పద ప గ ప స ప ప ప ప డాక్టర్ గారు వెల్కమ్ ఎవరు క్యాచ్ చేశారా విక్కీ పాల్ గారు నేను రెడీ అంకుల్ ఈ నోట్స్ విలేఖ గారు
మీ వాయిస్ వినపట్లేదు అంకుల్. మీ వాయిస్ సరిగ్గా మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతుంది ఏంటో. ఆనంద్ గారు మీకు వినిపిస్తుందా సార్? మీ వాయిస్ సరిగ్గా రావడం లేదు. కట్ అయింది సార్ మధ్యలో, కొంచెం కట్ అయింది. ఎవరో సెజర్స్ పట్టుకున్నారు మధ్యలో. ఏమోనండి, నెట్వర్క్ అండి, అన్ని అందరికి అదే ప్రాబ్లం అండి. అందరూ నెట్వర్క్ యూజ్ చేస్తున్నారు కదా. చూపించిన వాళ్ళ చూపిస్తుంది కానీ యాక్సెస్ కట్ అయిపోతుంది. కొంతసేపు పనిచేయలేదు. వినిపిస్తుందా? ఓకే. ఇక్కడ నేను ఇక్కడ ఏసీ ఫ్యాన్లు కూడా ఆపేయాలి. ఇక్కడ దానికి దీనికి సంబంధం లేదండి కదా. అంతే కదా, దానికి దీనికి సంబంధం లేదు. నేను తెలియదులే, మరి మరి ఎలక్ట్రీషియన్ కాదు కదా. అంత క్లీన్ గా ఉండాలంటే నోట్స్. ప్రకాష్ గారు, ఈ ట్యూన్ కి మీ వాయిస్ సరిపోద్దాం చూడండి. ఆశీర్వాదం గారు కూడా సా ప ఇప్పుడు థర్డ్ నుండి థర్డ్ కి వెళ్దాం చూడండి. మూడోది టెనర్. అంటే టెనర్ రెండు రకాలుగా పాడచ్చు. లోలో పాడుకోవచ్చు, టాప్ లో. అమృత చూడు, గ మ గ రి సా
ఇదే నోట్స్ లో ఆక్టేవ్ లో పాడొచ్చు పాడగలను చూడండి పాడతాను గ మ గ ప గ మ స గ గ గ గ గ ప ప గ గ మ గ ప గ మ స స గ ప మ గ రి ఇది కూడా పాడచ్చు ప ప ప ప ప ప ప గ మ మ ప ప ప ప ప గ గ మ గ ప గ మ స స గ మ ప మ గ రి స ఇది ఎవరైనా పాడగలిగితే చాలా బ్యూటీ అమృత పైన పాట గ గ మ గ ప గ మ స కవిత నీవు కూడా ప్రాక్టీస్ పాడు గ గ గ మ గ ప గ మ స గ రెండు కలిపి వచ్చేసారా కలిపి పడినాను ఒకసారి పాడాను కదా లిక్కి ట్రై చే గ గ మ గ ప గ మ స ఈలుగా పలకాలి నోట్ గ గ మ గ ప గ మ స గ గ గ ప గ ప ప నువ్వు దీన్ని ఫిక్స్ అయిపో ఇద్దరు పాడండి ఇప్పుడు టైమింగ్ తెలిసింది కదా నా కాల్ కూడా బీట్ వినపడుతుందా అదే టైమింగ్ అదే టెంపో ఓకే
విక్కీ అండ్ అమృత సేమ్ ట్యూన్ నువ్వు హ్యాప్ టాప్ ఇక్కడ వన్ టూ త్రీ స్టార్ట్ నోట్స్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, ఇప్పుడు కొర్నేలియస్ గారు ఈ రెండోది పాడండి, సెకండ్ది పాడండి, మీరు సెకండ్ నోట్స్ ససని
పాడడానికి వీలవట్లేదు కాబట్టి ఎలా పాడాలంటే తెలుగు తీసుకుందాం. ఓకే, తెలుగు తర్వాత ఇంగ్లీష్. ప్రీతి గల మన, ఓకే కవిత మన చూడండి, ప్రీతి గల మన ఆ బార్కి అమృత నువ్వు రావాలి. ప్రీతి గల మన, ఓకే ఇప్పుడు ప్రీతి గల మన ప్రీ నీ 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 పాట రావాలి ఇక్కడ. మన తర్వాత ఆవిడ అన్న తర్వాత ఈవిడ మన అన్న తర్వాత పాలుగారు ఆనంద గారు రావాలి. మీకు అర్థమైందని చెప్పింది చూడండి. ప్రీతి గల మన, ప్రీతి గల మన, ప్రీతి గల మన, అది క్యాచ్ చేశారా? అది ఎలా అవుతుందంటే ఆల్టర్నేట్ అవుతుంది, అందులో కూడా బ్యూటీ అలా తీసుకొస్తాం. అది కూడా మనం ఒక బార్ తర్వాత అనమాట, అందరు అలా వస్తారు. క్లబ్ అవడం కష్టం అవుతుంది కదా సార్. చిన్న సజెషన్ సార్, అంటే
స్వరం కూడా పాడి ఇది పాడితే కొంచెం పర్ఫెక్ట్ వస్తుంది. క్లాష్ వస్తుంది. ఓకే. స్వరాలు పాడితే క్లాష్ వస్తుంది అక్కడ. స్వరం కాకుండా లిరిక్ రావాలి. చూడండి మనం ఇంగ్లీష్ వస్తాం. ఇంగ్లీష్ చరణం రాసేసుకోండి మీరు కూడా ఇప్పుడే. ఇంగ్లీష్ ఇస్తాను నేను. ఒక చరణం రాయండి చాలు. దాని మీద మనం చూద్దాం. సార్ నేను రాసుకున్నాం ఇంకా సార్. ఇంగ్లీష్ రాశారా? ఇంగ్లీష్ రాలేదు. All our sins and griefs to bear. What a privilege to carry. సార్ రాలేదు. సార్ రాలేదు. అవును సార్. రాలేదా? వచ్చింది సార్. వచ్చింది కదా. అవును. వచ్చిందండి. వచ్చింది. వచ్చిందండి. వచ్చింది. ఇక్కడ కనబడలేదు సార్ మాకు. అదే ఇస్తాను ఉండండి ఒక్క నిమిషం. ఇప్పుడు సార్ వచ్చింది సార్. ఒకటి రాసుకోండి చాలు. ఫస్ట్ స్టాండ్ రాయించాలి. Everything to God in prayer. ఓకేనా? రాశారా సార్? ఒక్క నిమిషం, ఇప్పుడే కనిపించింది మాకు. నెట్వర్క్ ప్రాబ్లం అయింది. సిన్స్ అండ్ గ్రీఫ్స్ టు బేర్. వాట్ ఏ ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. ఓ వాట్ పీస్ఫుల్ వి ఆఫర్ ఫర్ ఫీట్. ఓ వాట్ నీడ్లెస్ పెయిన్ వి బేర్ ఆల్ బికాస్ వి డు నాట్ క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. అది సార్ ఓకే. ఏంటండి బాబు, హై స్కూల్ స్టూడెంట్స్ గీత గీతాలకు వెళ్దాం వాళ్ళ ఇంకొంతసేపు చూసి
అది చెప్పాను కదా, ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క చోటకి తీసుకెళ్తూ ఉంటాం. ఇది ఎవరి ట్యూన్, ఎవరికి ఏ ట్యూన్ నచ్చిందో అది ప్రాక్టీస్ చేయండి అంతే. నేను ఫస్ట్ చెప్తున్నా నోట్స్. సో థర్డ్ చూసాం కదా, ఫోర్త్ చూడండి. ఫోర్త్ ఒకసారి చూసి అప్పుడు గీతాలు కదా. బేస్ చూడండి, కొర్నేలియస్ గారు బేస్ పార్ట్, బేస్ బాగుంటుంది మీ వాయిస్. సింపుల్ నోట్స్. ఆశీర్వాదం గారు ట్రై చేయండి నోట్స్. మళ్ళీ నిక్కి రెండు చోట్ల కనబడుతున్నావు నువ్వు, ఒక చోట బ్రైట్ గా, ఒక చోట అంతే నోట్స్. ఇది బేస్ ఏంటంటే అలా పాడతాం, ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు, అలా పాడతాం దీన్ని. రాసుకున్నారా నోట్స్? అది ట్రై చేయండి. అదనండి. ఓకే నోట్ అండి. అక్కడ మళ్ళీ ఇప్పుడు అక్కడ వరకు సా ఒకటే నోట్ మా అది మా. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఇదేంటంటే, సాపాలు జాగ్రత్తగా అనగలిగితే చాలు, సా బదులు పా అన్న పర్లేదు, పా బదులు సా అన్న పర్లేదు, అది కలిసిపోతా ఉంటా అది. కానీ మా మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అది జాగ్రత్తగా ఉండాలి. సార్ సస ఉంది కదా, ఇది మీరు దా అని చెప్తారు.
ఏమండి అని ఉంది కదా మళ్ళీ నోట్స్ లో మసదస లేదు సార్ లేదు సార్ అది లేదండి కాదండి నిన్న మార్చారండి నిన్న మీరు మార్చి మళ్ళీ నేను మార్చగానే సార్ ఈ రోజు నోట్స్ చూసాము నోట్స్ లో లేదు అవును నోట్స్ లో అలాగే ఉండింది నిన్న చెప్పారు మళ్ళీ కరెక్ట్ చేసుకోమంటే మనం నేను కరెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు చూపించిన నోట్స్ లో కూడా అలాగే ఉంది కదా సార్ ఇప్పుడు మేము రాసుకున్నట్టే ఉంది ససండి దాలేదు లేదండి దాలేదు దాలేదు లేదా లేదండి చూడండి చూద్దాం ఈ నోట్స్ ఓకేనండి అక్కడ వరకు ఓకేనండి అక్కడ వరకు ఓకే ఓకేనండి ఇలా మార్చుకోండి సరే రాసుకోండి అది అలా మార్చుకోండి ఓ సారీ మారుస్తాను మళ్ళీ ఓకేనండి అదొక్కటే మార్చుకోండి సార్ దశ మస దశ అని రాసుకోండి మస దశ ప ఓకే సార్ ఇక మీరు ప్రాక్టీస్ ఎవరిది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే రేపు కనుక సుప్రాణ శాంతి ప్రాక్టీస్ చేయండి జెసిక ఇప్పుడు ఎలా రావాలి తెలుసా లిరికల్ గా రండి ఫస్ట్ కవితతో స్టార్ట్ చేద్దాం మీరు వినండి జెసిక శాంతి అలా వినండి సురేఖ గారు మీరు మీకు ఏది కన్వీనియంట్ ట్యూన్ అది ప్రాక్టీస్ చేయండి మీరు అమ్మాజీ గారు వసంతమ్మ గారు ఏమంటారు నాలుగు ట్యూన్స్ ఉన్నాయి అక్కడ వింటూ ఉండండి ఏది మీ వాయిస్ కి సెట్ అయిందో అది ఈ లోపు ఒకసారి పాడిస్తా చూడండి ప్రీతి గల మన ప్రీతి గల మన ప్రీతి గల మన ప్రీతి గల మన నువ్వు వెళ్ళిపో నువ్వు పాడుకుంటూ ఆపద్దు అంటారా ఆపకుండా ఒకరు వెనుక ఒకరు అంత పాడేసుకో మన తర్వాత అమృత జాయిన్ అవుతుంది అమృత నువ్వు పాడుకుంటూ వెళ్ళిపో మళ్ళీ మన తర్వాత అదే అమృతతో నువ్వు రావడం ట్రై చేయి కలుస్తుంది అని చూద్దాం మీకు అది గుర్తుందా తర్వాత పాల్ గారు మన ఆనంద్ గారు ఇంకెవరు అది అది రావాలి మీకు అర్థమైందా ప్రీతి గల మన
ఎంతో గొప్ప మిత్రుడు. అలా కాదమ్మా, నీకు అర్థమైంది అమృత. ప్రీతి గల మన అని తను వెళ్ళిపోతా ఉంటది. మన తర్వాత నువ్వు స్టార్ట్ చేయి వెంటనే. స్టార్ట్ చేస్తా చూడు, స్టార్ట్ చేయమ్మా నువ్వు కవిత. ప్రీతి గల మన గొప్ప మిత్రుడు కాదు. ఉండు మళ్ళీ అర్థమైందా? నేను పాడతాను మీరు ఒకసారి నువ్వు పాడు స్టార్ట్ చేయండి. ప్రీతి గల మన ఎంతో గొప్ప మిత్రుడు. ఒక బాబ్ తర్వాత జాయిన్ అంకుల్. నేను ఆల్టో పాడాలా టెనర్ పాడాలనుకున్నాను. టెనర్ అమ్మా, ఆల్టో పాడితే ఇంకా టెనర్ పాడు. అది 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 నువ్వు పాడుకుంటూ వెళ్ళిపోండి. మీరు నువ్వు పాడుకుంటూ వెళ్ళిపో, నువ్వు పాడుకుంటూ వెళ్ళి మన తర్వాత జాయిన్ అవ్వాలి. మీరు ఆనంద్ గారు, పాల్ గారు, కొర్నేలియస్ గారు ఎవరు పెడతారు చూద్దాం. చేస్తుంటే డిలే అవుతుంది కదా. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. మీతిలేని దయ చేతుచు ప్రేమించును. నీకు అర్థమైందా ఆనంద్ గారు? అర్థమైంది సార్, అర్థమైంది సార్. కానీ మన తర్వాత అప్పుడు చూడండి. ప్రీతి గల మన ప్రీతి ఆ టెంపోకి వస్తేనే బ్యూటీ. అవును సార్, మీరు ఏమాత్రం డిలే చేసినా మళ్ళీ అటు ఇటుగా ఉంటది. ఒక బా రెండు చూడు ఎన్ని. ప్రీతి గల మన ప్రీ మన అయిన వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్క స్వరం సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క స్వరం. ఇక్కడ స్వరం కాదు, ఇది కూడా నెట్ వల్ల కూడా టైమింగ్ స్లో అవుతుంది సార్. నెట్ వల్ల కూడా మా నెట్ ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల కూడా స్లోగా వస్తున్నట్టు అనిపిస్తుంది. అది కూడా చూద్దాం ఎదుకాట అయిన తర్వాత విందామని. ఎలా ఉందా సార్? లిరిక్స్ కన్ఫర్మ్ గా రావట్లేదు సార్ మాకు. ఇప్పుడు జడ్జ్ చేయలేకపోతున్నాం ఇలాగా. కానీ రికార్డింగ్ లో రాత్రి విన్నాను నేను, అందుకని ఇలాగ ఆలోచించాను. అసలు ఇలా కూడా వస్తాం మనం. స్టార్ట్ చేయండి సార్. వస్తుంది కానీ లిరిక్స్ మాకు కన్ఫర్మ్ గా రావడం లేదు సార్ మాకు, అందుకే. పాడండి మీరు లిరిక్స్. అలా పాడితే బాగుంటుంది. లిరిక్ లో ఏంటండి మీకు నాకు అర్థం కాల. సెకండ్ పార్ట్ పాడండి, మీరు పాడండి మామూలుగా. ఇప్పుడు ఎంతో గొప్ప మిత్రుడు అంతే కదా. ప్రీతి లేని దయ చేత అత్తుచు ప్రేమించు. అది అంతవరకు ఓకే సార్. ఒక లైన్ పెట్టండి సార్. అత్తుచు ప్రేమించును. మీరు పాడండి, మీరు పాడితే నేను కరెక్ట్ చేస్తాను. మీరు పాడకుండా లిరిక్ అంటే ఎలా మరి?
అలాగే సార్. పాడండి సార్, మీరు పాడమంటున్నాను కదా. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మితిలేని దయచేత హత్తుచు ప్రేమించును. అంతే అంతే. ఓకే సార్, ఓకే. అదే మీతో పాటు ఆనందంగా రావాలి. మీ ఇద్దరి మీద డిలే అవుతుందేమో అని డౌట్ నాకు. అంచేత మీరు పర్ఫెక్ట్ ఉంటే ఒక్కొక్కరు వద్దురు కానీ ఇద్దరిద్దరు అమ్ చేసుకోండి. అలాగా ఓకే సార్. చెప్తారా మళ్ళీ తెర వెనక్కి వెళ్ళిపోయావా? నేను సుప్రాణం పాడతాను, నాతో తర్వాత రండి. వచ్చావా? రా మరి, ఉండాలి ఇక్కడ కొంతసేపు. స్టార్ట్ చేయి. ప్రీ అమృత ఉన్నాను కవిత ఉండు. వినపడలేదా నాది నా మాట? ఉందమ్మా అక్కడ నువ్వు ముందుకెళ్ళిపోతున్నా, మరి మిగతా వాళ్ళు రాని. ఇది అలర్ట్ గా ఉండండి, 5 నిమిషాలు. ఇది అర్థమైపోయింది నాకు. స్టార్ట్ చేయి అమ్మా. రెడీ కూడా అమృత, ఎక్కడ రావాలి? ప్రీతి గల మన ప్రీడు. డిలే ఉన్నా నువ్వు వచ్చేయి. ఆ తర్వాత పాలు గారు రండి, ఒక్కరొక్కరే రండి, అందరు వద్దు కనబడలేదు. స్టార్ట్ చేయి. ఏం సార్ వినబట్లేదు కవిత గారు? మైక్ మైక్ చూసుకో. హలో, మైక్ ఆపేసి పాడతాను సార్. ఎవరో నేను ఆన్ చేశాను. ఓకే. ప్రీతి గల మన గొప్ప మిత్రుడు, నీతి లేని దయ చేత హత్తుచు ప్రేమించును. క్రీస్తు రక్తమున వెరీ గుడ్. అంటే ఇక్కడ మీరు జడ్జ్ చేయలేం, మనం రికార్డ్ చేసింది ఇప్పుడు వినండి తర్వాత వీడియో అయిన తర్వాత. అంటే మీరు పర్ఫెక్ట్ గా నోట్స్ పాడారా లేదా అన్నది మనకు కావాలి. అయితే ఇప్పుడు ఈ డిలే కూడా లేకుండా మనం ట్రై చేద్దాం. ట్రై చేస్తే అప్పుడు కనుక ఎవరి పాట వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే కన్వీనియంట్ గా ఏ ట్యూన్ ఉందో అది ప్రాక్టీస్ చేస్తే పక్కగా. ఏలియ గారు మీరు కూడా ఈ సాంగ్ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసి ఇది సక్సెస్ అయ్యేవా చాలా ఉన్నాయి. మరి సుద్దీస్ హోలీ 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 ఒకటి చాలా ఉన్నాయి కదా, అన్ని 4-part harmony మనం విడివిడిగా నేర్చుకుని క్లబ్ చేసి పాడాలి. ఇక్కడ ఆన్లైన్ డిలే బట్టి మనకు ప్రాబ్లం ఉంది, అట్ ఏ టైమ్ ఇది అవ్వట్లేదు. సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ డిలే ఉండడం వల్ల మనం జడ్జ్ చేయలేము ఇక్కడ.
కానీ వన్ బార్ తర్వాత స్టార్ట్ చేయడం అన్నది రికార్డింగ్స్ లో ఉంటుంది. అది ప్రీతి గల మన మన అన్న ఇక్కడ అన్నప్పుడు ఇంగ్లీష్ వచ్చేసరికి వాట్ ఏ ఫ్రెండ్ వి హావ్ ఇన్ ఇన్ రాగానే మీరు మీరు స్టార్ట్ చేయాలి. ఇంగ్లీష్ స్టార్ట్ చేయండి. What a friend we have. You start it. What a friend we have in Jesus. Do you ever start it, Abhita? What a friend we have in Darwajayana. What a friend we have in Jesus. All our sins and griefs in there. Kavita and Amrita chant. What a friend we have in Jesus. Agu. Oh. Operation. What a friend we have in Tarvanura. What a friend we have in నీది రావాలి చూంటావా ఒకసారి చూను రైట్ స్టార్ట్ చేయకపోతే What a friend we have in Jesus. All our sins and griefs to bear. ఒకసారి పాడు మళ్ళీ పాడు. What a friend we have in Jesus. All our sins and griefs to bear. What a privilege to carry everything, everything to God in prayer. Very good. చాలు చాలు అక్కడ వరకే అక్కడ వరకు చాలు తర్వాత ప్రాక్టీస్ చేయచ్చు. కానీ లిరిక్స్ కూడా ప్రాక్టీస్ చేసి ఆ నోట్స్ లో రండి తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే మన డాక్టర్ గారు వచ్చారు గీతం అనుకుందాం కొంతసేపు గీతాలు పాడదాం. రెడ్ బుక్ ఇచ్చి ఏదో షేర్ చేసుకుంటాను అన్నారు సార్. ఏం సార్ ఏంటంటారు మా చెప్పండి. నిన్న ఏదో షేర్ చేసుకుంటాను రేపు షేర్ చేసుకుంటానులే నేను అన్నారు సార్. అవును సార్ అంటే మొన్న కూడా యూకే ప్రోగ్రామ్ లో సడన్ గా మీరు ఎందుకు వచ్చారు మ్యూజిక్ ఎలా వచ్చారు మ్యూజిక్ మినిస్ట్రీ గారిని క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఎవరితోనూ షేర్ చేసుకోలేదు దర్శనం అంతే. ఒక విజన్ నాకు ఒక విజన్ వచ్చింది. చెన్నైలో ఉన్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను సినిమాలు చేస్తాను. అప్పుడు ఇటు బెంగళూరు కూడా వెళ్ళేవాళ్ళం. బెంగళూరు వెళ్ళడం బెంగళూరులో 3 ఇయర్స్ ఉన్నాం. అందుకే ఒక కళ వచ్చింది నాకు ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ లో వినిపిస్తుందండి అందరికీ. ఆ డ్రీమ్ లో ఏంటంటే కొన్ని వందల మంది అంటే ఆకారాలు తెలియలేదు నాకు అంత ఒక వైట్ అవి డ్రెస్సెస్ ఏంటో అలాగ ఉంది ఒక వెలుగు అంద వైట్ ప్యూర్ వైట్ కానీ ఆకారాలు ఉన్నాయి. ఒక పాట వినిపిస్తుంది ఆ పాట లాంగ్వేజ్ నాకు తెలియదు. నోట్స్ నోటేషన్ మాకు నోట్స్ రాయడం అలవాటు కదా. అదేంటంటే అంటే దగ్గరగా ఉంది ఈ ట్యూన్ కి దగ్గర పంచ దీన మందు దూత నేను కూడా చేరి ఉందు. విన్నారు ఆశీర్వాదం గారు ఇచ్చును చనిపోయినప్పుడు పాడుతూ ఉంటారు కదా
అంత్యదీన మందు దూత బూరలూరు చుండగ అది అంటే ఆ రాగం లాంగ్వేజ్ కాదు ఇది ఈ ట్యూన్ మీరు పాడుకోండి ఒక ఒక టైప్ ఆఫ్ ఒక లాంటి ఫీలింగ్ వస్తుంది మనకి ఇంగ్లీష్ కూడా ఉంది ఈ నోట్స్ వినిపిస్తుంది బా దగ్గరలో ఉంది ఆ నోట్స్ అలాగా నాకు క్లీన్ గా వింటున్నాను ఆ ట్యూన్ స్తుతి గీతం లాగా సరే అయిపోయింది ఆ డ్రీమ్ వచ్చింది నేను అక్కడ ఉన్నాను ఆ మధ్యలో ఉన్నాను ఇలా చూస్తుంటే అంత కానీ ఆకారాలు తెలియదు ఆకార ఒకలాగా ఉంది నేను ఐ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ కావలసే బొమ్మ వేసి చూపిస్తాను డ్రాయింగ్ కూడా మానేశాను అనుకోండి అయింది అయిన తర్వాత నేను బెంగళూరులో ఉన్నాను బెంగళూరులో మన టీ నగర్ లాగానే శివాజీ నగర్ అని ఉంటుంది ఎవరైనా వెళ్ళారా బెంగళూరు అక్కడ టీ నగర్ లాగా మార్కెటింగ్ ఉంటుంది ఇది షాపింగ్ అనమాట సరే ఏదో కొన్నాను నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ కరెక్ట్ గా మార్కెట్ సెంటర్ లో క్యాథలిక్ చర్చ్ ఉంది ఆ దీని ముందు ఏంటంటే డేవిడ్ గారి హార్ప్ ఎలా ఏంటి అని హార్ప్ గురించి స్టడీ చేయడం ఎదుతోలు గిత్తూదు రాగాలు ఇలాంటి కొన్ని రాగాల్లో ఆయన పాడాడంట ఆ రాగాలు ఏంటి అని నా నా ఆలోచన రాగాల గురించి నేను ఎన్ని చూశాను కానీ అక్కడ దొరకల బాగా స్టడీ చేసి అయితే 40,000 మందిని తయారు చేశాడు ఆయన మ్యూజిషియన్స్ అతనికి ఎదుగుతూను అన్న అతను రైట్ హ్యాండ్ మ్యూజిషియన్స్ లో అసలు డేవిడ్ ఎలా పాడుంటాడు హార్ప్ ఎలా వాయించుంటాడు అని నాకు ఎప్పుడు ఉండేది ఎందుకంటే మ్యూజిక్ థెరపీ స్టార్ట్ చేసింది ఆయనే కదా కింగ్ సాల్కి ఏదో చెప్పుంటే సంగీతకారుడు కావాలంటాడు అప్పుడే చెప్పాడు గొర్రెలు కాసుకుంటూ ఉన్న దావీదిని సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు అక్కడ లేపేశాడు ఒక పాట ద్వారా కనుక నేను ఫ్యాన్ ఆఫ్ డేవిడ్ లైఫ్ ఎలాగే ఉంటుంది మంది అయితే అందుకని ఆయన హిస్టరీ ఏదన్నా చదువుకోవడం ఆయన ఎక్కడన్నా సరే రిఫరెన్సెస్ అన్ని చూడడం ఇది అలవాటు నేను అప్పుడే మీకు పెడతాను మీకు ఒక అంటే నేను ఆల్మోస్ట్ ఒక బుక్ రాస్తున్నాను ఆయన మీద పబ్లిష్ చేస్తా ఈ ఈ రీసెర్చ్ లో ఉన్నాను అది ఆ టైంలో అంటే డేవిడ్ మీద రీసెర్చ్ సరే బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ క్యాథలిక్ చర్చ్ సెంటర్ లో ఉంది సెంటర్ లో ఉంటే షాపింగ్ చేస్తుంటే ఈ ట్యూన్ పియానో మీద వినిపిస్తుంది నాకు చర్చ్ లో నుండి ఆ మైక్స్ లో పియానో మీద వినిపిస్తుంది ఏ ట్యూన్ నేను ఏదైతే నా డ్రీమ్ లో విన్నానో ఆ ట్యూన్ నాకు గుండె జల్లి అదంటేనే అది రాగానే విన్నాను విన్న తర్వాత ఎవరు వాయిస్తున్నారు పియానో వాయిస్తున్నారు వెంటనే ఆ చర్చ్ లోపలికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత 75-80 ఇయర్స్ ఉంటుంది ఆయనకి ఒక ఆయన కూర్చొని ఆ పియానో వాయిస్తున్నాడు ఏం వాయిస్తున్నాడు ఏదైతే నేను నా డ్రీమ్ లో నేను చూసి విన్నానో ఆ నోట్స్ నేను నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇంట్రడ్యూస్ చేస్తాను ఐఎమ్ సో అండ్ సో ఫ్రమ్ చెన్నై ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఉంటున్నాము అంటే ఆయన ఇంట్రడ్యూస్ ఈజ్ ఇన్ ఆంగ్లో ఇండియా అలా ఉన్నాడు ఆయన తెల్లగా వెస్టర్న్ నోట్స్ అంతా తెలిసి ఆయనకి సార్ ఏంటి మీ పేరు అన్న వాట్ ఇస్ యువర్ నేమ్ తెలుగు తెలియదు సార్ మై నేమ్ ఈజ్ డేవిడ్ అది ఐఎమ్ డేవిడ్
ఎలా ఉంటుంది అంటే అనుభూతి ఆ టైంలో నేను డేవిడ్ మీద పరిశోధన చేయడం ఏంటి లేకపోతే ఈ డ్రీమ్ లో ఆ ట్యూన్ రావడం ఏంటి ఆ మెడిటేషన్ అందుకే నేను ఆ రాగం ముట్టుకోను భయం ఆ రాగంలో నేను ఇంకా చేయలేదు పాట మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐఎమ్ డేవిడ్ అన్నాడంతే నాకు మళ్ళీ ప్లీజ్ ప్లే ఇట్ అగైన్ ప్లే చేస్తే ఆ నోట్స్ రాసుకున్నాను నేను ప్లే చేస్తాను ఒక రోజు పాడతాను మరి పాడిన తర్వాత మరి ఏమవుతుంది నాకు తెలీదు పాట చేయలేదు ఎప్పటి వరకు ఆ నోట్స్ ముట్టుకోలేదు కనుక ఆ విజన్ నాకు రావడం అదంతా చూసి ఇతను నాకు పేరు చెప్పడం తర్వాత నేను ఆ ఎంక్వైరీ చేస్తే ఆయన లేరు ఆయన ఆయన పోయారు తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా కూర్చుని అది ప్లే చేశారు ఆ నోట్స్ ఆయనకు వెస్ట్రన్ అంతా తెలుసు నేను ఇమీడియట్ గా వెస్ట్రన్ నోట్స్ నాకు తెలుసు కదా వెంటనే అలా రాసుకున్నాను అదంతా నోటేషన్ అంతా రాసుకుని అప్పుడే పుట్టింది ఆంధ్ర క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాధర్ ఈ కీర్తనలన్నీ టక 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 వచ్చేసాయి అది దట్ వాజ్ మై విజన్ నా దర్శన అందుచేత ఇది ఇలా జరగడానికి కారణం ఏంటి అన్ని నాకు అంతుపట్టనివి ఈరోజు మీ ముందు ఇలా కూర్చుని ఒక దీక్షగా చెప్తున్నాను నేను ఇక్కడ ఇద్దరున్నా చెప్తాను అంతే నేను ఇక్కడ ఉంటాను అంతే కదా అమృత ఎవరు వచ్చినా రాపోయినా అక్కడ ఉంటాను ఉండేవాడిని అంతే ఉంటాను దట్ ఈస్ మై డిసిప్లిన్ నేర్చుకోవాలనే తపన ఆ దీక్ష ఉంటే ఉన్నవాళ్ళు అదృష్టవంతులని చెప్తాను ఎందుకంటే ఉన్నవి ఏమి నేర్చుకోలేదు ఇంకా మీరు ఇప్పుడు చూసారా ఎంత కష్టపడుతున్నారు సింపుల్ చూడు సింపుల్ చూడుకి ఎంత టైం తీసుకుంటుంది మనకి కదా సింపుల్ అది ఇప్పుడు ఇది పాడేస్తున్నారు సరిగమ పదని సని ద మగ మ పడరా ఇది పాడలేకపోతున్నారు అదే నోట్స్ ఎంత కష్టపడుతున్నారా శృతిలో చేరడానికి కనుక ఇది నేర్చుకుంటారా ఇది అది దైవానుగ్రహం అంతే ఆయన ఎంతవరకు ఉంచుతాడు అంటున్నాను కదా ఆ పాట నేను ట్యూన్ చేయను ట్యూన్ చేస్తే నన్ను తీసుకుంటాడేమో తెలియదు నాకు అవడం లేదు కానీ అయ్యిందండి ఎందుకంటే అవలేలుగా చేసేయడం అలవాటు నాకు ఎనీ ట్యూన్ మీకు ఎన్ని రాగాలు వింటారో మీరు మీరు అలాగ నేర్చుకుంటుంటే అంటే పెద్దలు అందరికి నాకు ఆ తృప్తి ఎంత అంటే మన డాక్టర్ గారు ఆశీర్వాదం గారు వీళ్ళందరూ కూడా కనుక యూత్ అన్నది ఎలా రావాలంటే అలా రావాలి వింటున్నారు అదే ఐఎమ్ హ్యాపీ బయట ఉండి నాకు చాలా మంది ఫోన్లు వింటున్నారు అంచేతనే శ్రద్ధగా చెప్తున్నాను ఈయన ఫోర్ పార్ట్ హామని ఒక్కొక్కరు చేస్తే ఎందుకు పాడిస్తున్నానంటే బయట వాళ్ళు కూడా విని నేర్చుకుని కదా ఆ ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకే నోట్కు నోట్ నేర్చుకుంటాం ఒక ఇంగ్లీష్ పాటని తెలుగు స్వరాలు రాయడం అనేది ఎవరు చేయలేదు అదే ఇండియన్ స్వరాల్లో మనం నేను అలా నేర్చుకున్నాను అదంతా కనుక అదండి నా దర్శనం నా దగ్గర ఉన్న అన్ని నేను బయటకు తెస్తున్నాను ఒకటి తర్వాత మరి తర్వాత తర్వాత రోజులు ఎలా ఉంటాయన్నది తెలియదు అమ్మాజీ గారు అందరూ మీరు మీ అందరూ ఇప్పుడు కవిత గానే అందరు చిన్నవాళ్లే కదా ఒక్క 10-15 మంది పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారంటే ఇంకా జనరేషన్స్కి వెళ్ళిపోతాయి అయితే అదృష్టవశాత్ ఏంటంటే వీడియో రికార్డ్ అయ్యి యూట్యూబ్ లో వెళ్ళిపోతున్నాయేమో రిఫరెన్స్ గా దీన్ని వాడుకుంటానంట ఏమండి ఎలా ఉందండి డాక్టర్ గారు మరి నా సాక్షి దేవుడ్ గారు కనబడ్డాడు నాకు ఎటు వచ్చి హార్ప్ తో కాదు ఇంకో నెక్స్ట్ కనెక్షన్ ఏంటంటే ఈ హార్ప్ ప్లే చేయాలి హార్ప్ ఎలాగంటే నేను కలకత్తా కూడా నేను ట్రై చేశాను నాకు దొరకలేదు అక్కడ వాళ్ళు కూడా చేయలేమన్నారు హార్ప్ ఎందుకంటే గిటార్స్ ఇవన్నీ కలకత్తా నుండి తెప్పించేవాడు నేను కన్నన్ హార్మోనియం వెరీ ఫేమస్ చెన్నైలో చేయించుకున్నాను ఆ హార్మోనియం అదే అదే డాక్టర్ గారి ఉండిపోయింది నా ప్రాణమా యెహోవా
103 పాడిన నారాయణ గారి దగ్గర ఉండిపోయింది ఆ హార్మోన్, చాలా మంచి హార్మోన్, దాంతో ప్రాక్టీస్ చేసి. అలాంటిది హార్ట్ పట్టుకుని అమెరికా నుండి వచ్చింది ఒక ఆవిడ, మరి ఎంత ఆశ్చర్యం. నాకు ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ ఆ అమ్మాయి తీసుకొచ్చి నా ఎదురుగుండా ప్లే చేసి నా ప్రోగ్రామ్ లో ప్లే చేసి వెళ్ళిపోయి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నా కీర్తన వాయించి పంపించింది. ఈ ఇంతకంటే ఇంకా సాక్ష్యం ఏముంటుందండి, మెరకలు ఏముంటుంది కదా. మీ డ్రీమ్ మంచిదేనండి, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్, బ్లెస్సింగ్, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ మీకు. అదేనండి, దేవుని కీర్తనలో మీ జీవితాంతం చేయమని దాని అర్థం. దాన్ని చాలా శ్రద్ధగా తీసుకోవాలి, ఎందుకంటే దట్ ఇస్ వన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అవును సార్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ మీకు. అవునండి, అదే బ్లెస్సింగ్, నో డౌట్ ఇట్ ఇస్ ఎ బ్లెస్సింగ్. సో ఈ సంగీతం ఇప్పుడు లాక్డౌన్ ముందు సినిమా టెంప్టేషన్ నేను ఊరికినా మాటకి పత్రికలో రాసేసాను, అవును మీరు చేయాలి సినిమా చేయాలి, సరే చేస్తే లోకల్ ఆర్టిస్టులతో పాడిస్తాను, అది న్యూస్ అయింది. అలా అన్న మరుక్షణం ఒక వారం రోజుల్లో లాక్డౌన్, సినిమాలు లేవు, షూటింగ్ లేవు, అసలు ఏమీ లేవు, ఆన్లైన్ అన్నది ఊహించలేదు. దీనికి ఏంటి, దీనికి ఏం చెప్తారు, లేకపోతే ఇప్పుడు సినిమాలు చేసేది ఏమో, అంటే మైండ్ చాలా మనసు అన్నది చాలా దుష్టత్వంతో ఉంది కదా, సినిమాకి వెళ్తేనేమో వెళ్ళిపోతే మళ్ళీ ఆ లైఫ్ అంతా వేరు, కానీ లేకుండా మళ్ళీ ఇలాగ రావడం అన్నది బాధ. ఏమండి శాలిమ్ గారు? అవునండి, దీనికోసం బోల్డ్ ప్రార్థనలు ఉన్నాయి, మీ మమ్మీ ప్రార్థనలు, ప్రార్థనలు, మీ సంఘ సభ్యులు, మీ కుటుంబ సభ్యుల ప్రార్థనలు. ఏంటంటే నేను ఎలాగ, నేను మొన్న అక్కడ చెప్పాను, మా అక్క అక్కడే ఉంది కదా, మా అక్క కూడా అక్కడే ఉంది, మా అమ్మ మా అక్క ఏడవని రోజు లేదు నాకు తెలిసి, చదువుకునే రోజు అంత తుంటున్నాను, చాలా అల్లరి, ఇంత చదువు చదువుతానని కూడా అనుకోలేదు ఎవరు. ఎవరు అనుకోలేదు, నా ఫాదర్ కూడా వదిలేశారు, నా ఫాదర్ సివిల్ సర్వెంట్ అవ్వాలని, ఐఏఎస్ అవ్వాలని, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, మా అమ్మ పాస్టర్ గారిని మాస్టర్ అవ్వాలని మా అమ్మ సార్థం. అలాంటిది ఏమో, ఇది ఇన్ని ఇంత చదువు ఎక్కడ వెనకబడకుండా డిగ్రీల మీద డిగ్రీలు, ఎంటీహెచ్ చేశాను, ఎండీ చేశాను, నా పీజీలతో పాటు అలాగే రెవరెండ్ తో గౌరవించాను నన్ను, బెంగళూరు ఏసీటీసీ వాడు, ఏసీటీఎస్ యాక్స్ హైయర్ ఎడ్యుకేషన్ రెవరెండ్ ఉంది, రెవరెండ్ ఇచ్చారు నాకు, నేను చెప్పలేదు ఎవరికి, నాకు రెవరెండ్ ఇచ్చి ట్రినిటీ చర్చ్ లోనే, ట్రినిటీ చర్చ్ లో నన్ను నలుగురిని ఇండియా నుండి సెలెక్ట్ చేసి ఆ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ లో నా నేమ్, నేను ఎలా కూర్చున్నాను మా ఎంటీహెచ్ ఎండీకి పాఠాలు చెప్పేవాడిని ఇక్కడ సెయింట్ పాల్ థియలాజికల్ కాలేజ్ లో, చాలా మంది పాస్టర్స్ కి నేను తెలుసు, ప్రసంగాలు పిలిచేవారు, నేను రానని, నేను చెప్తే పాఠం చెప్పినట్టు ఉంటుంది, నేను రాను, ప్రసంగం ఎప్పుడు చేయలేదు, ఇదిగో మొన్న చేయించాడు ఆయన, అంటే అది దైవికంగా అది మొదలైంది అన్నమాట. కనుక ఇన్ని చేసి ఇన్ని లివింగ్ వాటర్స్ వాళ్ళమో ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు, అక్కడ రెవరెండ్ గారు నన్ను గౌరవించారు, ఏంటి అంత, అంటే భుజస్కంధాల మీద దేవుడు పెట్టిన బాధ్యత ఇది. వాక్య పరిచర్య ఎంత ముఖ్యమో సంగీత పరిచర్య కూడా అంతే అవసరం. బైబిల్ అంతా సంగీతం గురించి లేని చెప్పండి ఎక్కడ లేదు, అందుకే మీకు మన గ్రూప్ లో వాక్యాలు అన్ని పెడతా ఉంటాం. ఏమండి ఆనంద్ గారు, సంగీతములతోనూ కీర్తనలతో చెప్పండి వాక్యం.
సంగీతములతోనూ కీర్తనలతోనూ పద్యములతోనూ ఒకరికొకడు బోధించుకున్నాను సార్. ఒకరికొకరు బోధించుకోవచ్చు అది సార్. సార్ ప్రార్థన చేయండి సార్. ఎవరండి ఎవరు ఎవరు చేస్తారండి? డాక్టర్ గారితో చేద్దాం. డాక్టర్ గారే మీ విజన్ ఏంటండి అని అడిగారు. ప్రేర్ చేయండి డాక్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మల్ని మిక్కగా ప్రేమించిన మా పరలోక తండ్రి దేవా యేసయ్యని పరిశుద్ధ దివినామ సుత్రు స్తోత్రాలు. నీకే స్తుతి స్తోత్రం ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాను తండ్రి. ఈ సాయంత్రం రాత్రి సమయంలో ప్రభు మరి డాక్టర్ మహర్షి గారి ద్వారాగా మరి సంగీత క్లాసు మీరు నిర్వర్తించారు ప్రభు. ఆయనకి మీరు ఇచ్చినటువంటి విజన్కై స్తోత్రాలు. ఆయన మీరు వాడుకున్న విధానంకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. తనకు ఉన్నట్టు ఈ సంగీత పరిచర్య మరి మీరు ఈ రీతిగా నీ పరిచర్యగా వాడుకుంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో మంది నీ బిడ్డలకు ప్రభు మరి నీ పాఠాలను ప్రభు నేర్పిస్తున్నారు. మేమందరం సంతోషిస్తున్నాం తండ్రి. ఆయనకి ఇచ్చిన పరిజ్ఞానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. డాక్టర్ మహర్షి గారిని ఆయన కుటుంబాన్ని దీవించండి. వారికి మంచి ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డలు దీవించండి. వారి తల్లి గారిని వారి బంధుమిత్రులు అందరూ కూడా దీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేస్తున్న పరిచర్యను కూడా ఆశ్రదించమని ప్రార్థిస్తున్నాం. అట్లాగే ప్రభా శాలం పాస్ గారిని ఆశ్రదించండి ప్రభా. ఆయనకు మంచి ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. గొంతును ముట్టండి, ఆరోగ్యాన్ని ముట్టండి, మంచి శక్తి బలము దయచేసి దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రోగ్రామ్ లో ప్రభా పాల్గొంటున్నారో వారందరిని ముట్టండి ప్రభా. వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిన ప్రపంచ క్రైస్తవులను విశ్వాసులను పరిశుద్ధులను దీవించండి. సువార్తను సువార్త సంస్థలను సువార్థికులను అందరం దీవించమని ప్రభా. నీ చిత్తమైతే మరి కరోనా వైరస్ తీసివేసి జీరో చేసి మేమందరం ప్రభా నీ ఆలయంలో చేరి ఫెలోషిప్ లో ప్రార్థించుకునే బాధ్యత కూడా మాకు అందరికి దయచేయమని మేము చేసిన తప్పుదమ్ములను క్షమించి మన్నించి పాప క్షమాపణ రక్షణ దయచేసి దీవించి ఆశ్రయించి పోషించి సంరక్షించమని యేసయ్య పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే. పరమతండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోని సహవాసము శాంతి సమాధానములు. ఇక్కడ కూర్చొని ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు వారు వారి కుటుంబ సభ్యులకు మరి ఎంతో ఓపికతో సహనంతో దర్శనంతో బోధిస్తున్న మహర్షి గారికి వారి కుటుంబానికి సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనగాక. హల్లెలూయా. అందరికి ఉండాలి. ఇప్పుడు మరి అందరూ ఒక కమిట్మెంట్ తో రావాలి. ఓకే, రేజ్ చేయండి. అంటే జాబ్స్ వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ ఉంటే మరి ఏమంటారండి? ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు అందరూ. థ్యాంక్ యూ.